ఈరోజు దేవుని వాక్యము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా మన ఎందు దయచూపవలనని యహోవా ఆలస్యము చేయిచున్నాడు మనలను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చుదేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవ నీ అందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు అని ప్రియులారా యహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుడి తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకుడి దురాలోచనలు నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసనపడకుడి కోపము మానుడి ఆగ్రహము విడిచిపెట్టుడి వ్యసనపడకుడి అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు యహోవ కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవ విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును యహోవ కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు అని ప్రియులారా మనము యహోవ పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవ కొరకు కనిపెట్టుకున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు అపోస్తులుడైన పౌలు ఎఫసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులాగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలననియు ప్రార్థించుచున్నాను అని సహోదరి సహోదరులారా మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలుల మగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడనూ సిగ్గునందడు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీయందు నమ్మిక ఉంచి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి నీ ఆత్మ వలన బలపరచబడినట్లుగాను కృపచూపమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్